हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, सरकोत्त रेसीपी तो मे मुझे इवा सिंपल एंड टेस्टी हेल्दी रेसीपी वच्चेसी कोय तोटकूर। मेलो एंतमंदिकी कोय तोटकूर तेलुसु फ्रेंड्स, टेस्ट चाला बागुंटुंदंडी। मामूलुगा तोटकूर कंटे कूडा कोय तोटकूर करी सूपर गा उंटुंदी। ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి। ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాము। ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి। ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి। అవి చిటపటలాడేటప్పుడు సన్నగా రౌండ్ గా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి। మన ఇక్కడ ఎండకారం వేసుకోమండి, పచ్చిమిర్చి కారమే వేసుకుంటాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకోవాలి। కారానికి సరిపడ పచ్చిమిర్చి తీసుకోండి। తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। మీడియం సైజ్ 3 ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చుండి। ఆకురలల్లో వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి। నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను। ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి। 3-4 టమాటాలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి। టమాటా వేసిన తర్వాత చిటికెడంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు సాఫ్ట్ గా ఇంతవరకు ఉడికించుకోవాలి। బాండిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। అలాగైతే అడుగు అంటకుండా కర్రీ చాలా చక్కగా ఉడికిపోతుందండి। టమాటాలు సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులో కోయ తోటకూర వేసుకోవాలి। దీన్ని పచ్చకూర అని కూడా అంటారండి। కోయ తోటకూరని నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజ్ కట్టల కోయ తోటకూర తీసుకున్నానండి। శుభ్రంగా కడగాలి। ఇలా కడిగి పెట్టిన ఆకురని సన్నగా తరిగి టమాటా మగ్గిన తర్వాత ఇందులో వేసుకోవాలి। స్పూన్ తోట ఒకసారి బాగా కలుపుకోవాలి। బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి। దాంట్లో వాటర్ పెట్టడం ద్వారా ఆవిరికి తోటకూర అనేది సాఫ్ట్ గా ఉడికిపోతుంది। ఇందులో ఏ మాత్రం వాటర్ పోయేవండి కాబట్టి ఇలా పైన ఎసరు పెట్టి మన ఈ కర్రీని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి। ఆకుకూర అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది। ఇలా తోటకూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। మరలా వాటర్ ఉన్న ప్లేట్ని బాండిపై పెట్టి ఉడికించుకోవాలి। ఆవిరికి కర్రీ చక్కగా ఉడుకుతుందండి। ఇందులో వాటర్ పోసుకోం కాబట్టి పైన పెట్టిన ఎసరంతా కూడా కింద కర్రీలోకి పోయి కర్రీ జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది। మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। టమాటో అలాగే తోటకూర అనేది సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోండి। చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని మనకి ఇలా ఉడికిందంటే కర్రీ రెడీ అయినట్లే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేయాలి। తర్వాత కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోరు రించే కమ్మని కోయ తోటకూర అయితే రెడీ అయిపోయింది। దీన్ని జుట్టుకూర అంటారు, పచ్చకూర అంటారు, మీ ప్రాంతాల సైడు ఏమంటారో నాకు కామెంట్ చేయండి। మామూలుగా మనకి మార్కెట్లలో దొరికే తోటకూర కంటే కూడా ఇది కోయ తోటకూర టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇది చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి అయితే అద్దరిపోతుంది। హెల్త్ కూడా చాలా మంచిదండి। చాలా సింపుల్గా ఎండుకారం వేయకుండా పచ్చిమిర్చి కారంతో ఇలా కోయ తోటకూర ట్రై చేయండి ఫ్రెండ్స్, రుచి చాలా బాగుంటుంది। దీని రుచి చూసిన వారు ప్రతిసారి ఇలాగే చేయాలని అడగక మానరండి, అంత కమ్మగా ఉంటుంది, 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు। మీరు ఈ కోయ తోటకూర రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్లో ఉందనేది కామెంట్ చేయండి। ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।